పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఏ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దవాడుగూరులో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని వర్గాల వారు సహకరించాలని, మండలంలోని ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఎలాంటి గొడవలు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, డబ్బుకు మద్యానికి పాల్పడకుండా అవినీతికి తావు లేకుండా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు, అవసరం లేదు, మన ఊరును ఫస్ట్ బాగు చేయండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పండి అని చెప్తా, అంటే ఎవరైనా ప్రయత్నం చేస్తే మాకు ఫోన్ చేసి చెప్పాలి. ఫస్ట్ పాయింట్ అదే. తర్వాత 15వ తేదీ ఉంది కదా, 15th ప్రచారం అయిపోయిన తర్వాత కొత్త వ్యక్తులు ఎవరు కూడా ఊరిలో ఉండకూడదు, వాళ్ళ స్వగ్రామంలో వెళ్ళిపోవాలా. ఎవరైనా మీ ఇళ్లలో వేరే ఊర్లో గుత్తినంతపురం లాంటి వాళ్ళ చుట్టుపక్కల పల్లెలు వచ్చి ఉన్నారంటే మిమ్మల్ని తీసుకొని పోయి కేసు కట్టేస్తాం. కొత్త వ్యక్తులకు అలవ లేదు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన మొదటి రోజు వరకు ఎవరు కూడా రాకూడదు. తర్వాత ఓటేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కోసము ఒక డబ్బులు తీసుకొని ఓటేసే పద్ధతి మానుకోండి. దానివల్ల ఏమైందంటే మీకే నష్టం. మీరు ఏదైనా మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య వచ్చిందనుకో, డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత కరెంటు గురించి కానీ ఏదైనా సర్పంచ్ దగ్గర పోవాలంటే పని చేసుకోగలరా? ఆ రోజు అతనే ఇంటికాడ గురించి జేబులో పెట్టిపోయింటాడు. తర్వాత ఇంటికాడ పోతే చూద్దాంలే అంటాడు. ఇంకా మీరు గెట్టింగ్ అడిగితే మీరు డబ్బులు తీసుకోలేదా అంటాడు. అర్థమైంది కదా? వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలతో ఏం కాదు, ఒక రోజు మీకు ఖర్చుకే సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి డబ్బులు మాత్రము ఎవరు తీసుకోవద్దు. అట్లా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మీరు మా నెంబర్లు ఉంటాయి కదా, మాకు ఫోన్ చేసి ఫలాని వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇట్లా డబ్బులు ఇస్తున్నారు సార్ అని చెప్పేసి వాళ్ళ ముందే చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళు వెళ్లిన తర్వాత మాకు ఫోన్ చేసినా కూడా ఆ వ్యక్తిని మేము పట్టుకుంటాం.